స్టీల్ ప్లాంట్ చరిత్ర ఏంటి? అప్పటి చరిత్ర తెలియక కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుకి ముందు ప్రైవేట్ బస్సుకున్న తేడా. ఆర్టీసీ బస్సుకి రెండు బస్సులు కలిపి ఐదుగురు ఆరుగురు సిబ్బంది ఉంటాయి. ప్రైవేట్ బస్సుకి ఇద్దరు ఉంటారు రెండిటికి, లేదా ముగ్గురు ఉంటారు, అంతే కదా. అక్కడ ఖర్చు ఎంత అయింది, ఇక్కడ ఎంత ఖర్చు అయింది, సేమ్. ఇక్కడ క్వాలిటీ పరంగా స్టిల్ నౌ విశాఖ ఆధారాన్ని కొట్టేదే లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఏమైనా సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదా? అప్పట్లో ఎకరం 1000 రూపాయలు, ఇవాళ రోజున అది ఎకరం వచ్చేటప్పటికి 5 కోట్లు 10 కోట్లు ఉంటుంది. స్టీల్ ప్లాంట్ పక్కన పోవంటే తక్కువేం కాదు కదా, కనీసం 2 కోట్లు అయితే ఉంటుంది కదా. 2 కోట్లు వేసుకుంటే 10,000 ఎకరాలు వచ్చేసింది కదా, అక్కడ 20,000 కోట్లు దాన్ని చేసుకోవడానికి సెట్ చేసుకుంటుంది. వచ్చే ఒక మార్గాన్ని ఎందుకు చూడలేకపోయింది? తెలుగుదేశం వాజ్పేయి హయాంలో కలిసి ఉన్నది, దేవగౌడ హయాంలో కలిసి ఉంది, విపిసింగ్ హయాంలో కలిసి ఉంది. ఎందుకు పిచ్చుకోలా? ఐరన్ ఓరు ఇండియాలో ఉన్నటువంటి సహజ వనరులకు సంబంధించి వేలాలు వేస్తారు, గ్యాస్ అయినా ఇదైనా. స్టీల్ ప్లాంట్ మీద ఎప్పుడు అప్పు ఎగవేసిన దాఖలాలు కూడా లేవని మొట్టమొదటిసారి లాభాల్లోకి వచ్చింది వాజ్పేయి వచ్చిన తర్వాత. ఆ సిస్టమ్ పెట్టాక ఈక్విటీ కిందకి మార్చాక అప్పుడే తీసేద్దాం అనుకున్నారు. అప్పుడు కాయిలా పడిన సంస్థ, అప్పుడు తొలగించాల్సినటువంటి దశలో దాన్ని వాజ్పేయి అప్పుడు బిగిన్ అయినటువంటి ఉద్యమ ఫలితం కదా అని చెప్పినప్పుడు ఆయన ఇచ్చారు. అప్పటి నుంచి లాస్ట్ అవుతానే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఉందా? ఓట్ల కోసం మాట్లాడుతున్నారు. నిజంగా ఉండుంటే తెలుగుదేశం ఉన్నప్పుడు అదన్నా ఇప్పించాలి, లేదా ఇద్దరు బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో ఉన్నప్పుడు వాజ్పేయి టైంలో అడిగి ఇప్పించుకోవచ్చుగా. అప్పుడు ఇంకా లిబరల్గా ఉంది, ఇప్పుడున్న పాలసీలు కూడా లేవు. అప్పుడు చంద్రబాబు అడిగితే కాదనే పరిస్థితి కాదు. మొన్న కమ్యూనిస్టుల చేతిలో ఉన్నందుకు మన్మోహన్ సింగ్ సర్కార్ అప్పుడైనా అడిగి ఇప్పించుకోవచ్చుగా. స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న రాజీనామాలా అవి రాజీ డ్రామాల? అమరావతి గురించి రాజీనామా చేయమంటే చేయలేదు, కానీ విశాఖ గురించి చేస్తాడా? స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ఓన్ చేసుకోవట్లేదు. తెలుగుదేశం ఆయన ఏ పార్టీకి వెళ్తాడో అని ముందు నుంచే వెయిట్ చేస్తుంది. ఈ వంక పెట్టుకుని ఆయన వైసీపీకి వెళ్ళిపోతాడో అని భయం కూడా ఉంది దానికి. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దోషిని చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పట్లో 2018లో ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టి చేయబోతున్నాం అని తెలుగుదేశం వాళ్ళు పండగ చేసుకున్నారు. అదిగో చూసారా, బాబు గారిని చూసి పోసుకోవాళ్ళు వచ్చారన్నారు. అప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఒకే తాటి మీదకి రావడం అంటే అంత సాధ్యమయ్యే పని. అదే తెలుగు విశాఖలో జింక్ ఫ్యాక్టరీ మూతపడింది. జింక్ ఫ్యాక్టరీకి ఏం జరిగింది? వేదాంత వాళ్ళకి అప్పచెప్పారు. ఆ తర్వాత ఏమైంది? వేదాంత వాడు కొన్నాళ్ళు పోగానే లాస్, ఆల్రెడీ లాసుల్లో ఉన్న తీసుకున్నాం, లాస్ నడవట్లేదు కాబట్టి అని మూసిపడేసి ఉద్యోగులందరినీ ఇళ్ళకి పంపించేసి గోల్డెన్ షేక్ అయింది కదా. చివరికి దాంట్లో రియల్ ఎస్టేట్ వేసుకుని వెళ్ళాలనుకుంటున్నాం. ఎక్కడ బ్యాక్ స్టెప్ అనేది లేదు మోడీ గారి చరిత్ర. వీళ్ళు కనుక పట్టించుకోకపోయినా, లేదా అధిష్టానం దగ్గర ఇలా చేత కాకపోయినా, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది జనసేన తోక పార్టీగా మిగిలిపోద్ది. అవసరమైతే రాజీనామాల వరకు వెళ్ళాలా? బీజేపీ ఫెయిల్ అయితే దాన్ని వాడుకోకపోతే క్యాష్ చేసుకోగలిగిన శక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ మొత్తాన్ని కలిపి ఏఐఎం కార్పొరేషన్ పెట్టి దాని కింద రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోండి, తీసుకుని దీని కిందకి మార్చుకోండి, తద్వారా దీన్ని చేయండి. అప్పుడు శాశ్వతంగా అక్కడ విశాఖలో ఈయన పేరు ఉండిపోయింది. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంబంధించి మరొకసారి ఉక్కు పోరాటం తెర మీదకి రాబోతుందా? కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయడంలో ప్రతిపక్షం ఎందుకంత ప్రధాన పాత్ర పోషిస్తుంది? దీంట్లో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముడిపెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సార్, అంటే ఫస్ట్ అసలు అంటే చాలామందికి ఇంతకుముందు తెలుసు స్టీల్ ప్లాంట్ గురించి, అప్పుడు ఏ రకమైన ఉద్యమం జరిగింది, ఎంతమంది ప్రాణాలు అర్పించారు. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు చాలామంది, చేతులు మొన్న చూసాం ఆయనకు బుల్లెట్ భుజంలో దిగిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు మేము కూడా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. అసలు క్లుప్తంగా స్టీల్ ప్లాంట్ చరిత్ర ఏంటి, అప్పటి చరిత్ర తెలియక కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందా? చరిత్రలో
రాష్ట్రంలో జరిగినటువంటి పోరాటాల్లో ఫస్ట్ పెద్ద పోరాటం అనొచ్చు. జయాంధ్ర ఉద్యమానికంటే కూడా ముందు జరిగినటువంటిది చాలా స్ట్రాంగ్ అయినటువంటి యాజిటేషన్. అందులో కీలకమైనటువంటిది అప్పట్లో రెండు రకాలుగా మనకు వచ్చింది. ఒకటి ప్రజాగ్రహం, దక్షిణాదికి ఏమీ లేదు, ఆంధ్రాకి అసలు ఏం లేదు. అప్పటికి రెండు పంచవర్ష ప్రణాళికలు అయిపోయినాయి, అన్ని పంచవర్ష ప్రణాళికలు అయినా ఏమీ లేదు. భారతదేశ నాలుగు దాకా అయిపోయినా మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమీ లేకుండా పోతుంది అన్నటువంటి ఒక కసి ఉంది. ఆంధ్రాని అసలు విస్మరిస్తున్నారు అన్నటువంటి. రెండవది అప్పుడున్నటువంటి నీలం సంజీవ రెడ్డి గారికి, అప్పుడున్న సీఎంకి ఇద్దరికి మధ్యన కాసు బ్రహ్మానంద రెడ్డికి ఘర్షణ వాతావరణం. ఇక్కడ ఆంధ్ర మీద ఆధిపత్యం ఎవరిది అన్నది కేంద్రంలో పలుకుబడి ఆయనకుంది కాబట్టి ఆయనదే హవా నడుపుతున్నాడు అన్న ఉద్దేశంతో ఆయన్ని దెబ్బకొట్టడం కోసం స్టీల్ ప్లాంట్ ప్రపోజల్ అసెంబ్లీలో తీర్మానించింది ఈయన. ఎందుకని తీర్మానించారు అంటే రాజకీయ కోణంలో అది వీళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్. ఏమని తీర్మానించారు, మామూలుగా అయితే అధికార పక్షం తమదే కేంద్రంలో కూడా, అప్పుడు ఎట్లాంటి తీర్మానం ఉండాలి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అని కాకుండా ఇంతవరకు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు ఎన్నో ఏళ్ళగా, కాబట్టి ఈ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ ఇవ్వాల్సిందే అన్నటువంటి. తద్వారా అక్కడ నేల ఆయనకి డైరెక్ట్ టార్గెట్ పెట్టుకొచ్చారు. తర్వాత ఆ ఉద్యమ ఫలితము దాని మీద దాదాపు మూడు నాలుగేళ్ళు, ఒకరోజు రెండు రోజులు జరిగినటువంటిది కాదు, చివరికి 31 మంది ప్రాణాలు కోల్పోవడం కానీ అదంతా జరిగిన తర్వాత అప్పటికి ఈలోపుగా ఏమైంది, కమిటీలు వేశారు. ఆ కమిటీలు వచ్చినాయి, వస్తే ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఇవాళ ఏదైతే అంటున్నారో ఆ కమిటీ అప్పుడే చెప్పింది ఐరన్ ఓర్ ఒరిస్సా నుండి రావాలి. ఒరిస్సాకి సంబంధించినటువంటి గవర్నమెంట్లు ఇక్కడికి పంపించడానికి ఇంట్రెస్ట్ చూపించవు. రెండవది కమ్యూనిస్టులు, ఇప్పుడు ఏ సంఘాలు అయితే కమ్యూనిస్టులు ఉద్యమం చేస్తున్నాయో అదే కమ్యూనిస్టులు గన్నులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేవాళ్ళు. అప్పుడు గన్నులు తవ్వకానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసేవాళ్ళు పర్యావరణ ప్రాబ్లం అనేసి. మరి గన్నులు తవ్వకూడదని ఉద్యమం చేస్తున్నప్పుడు అక్కడి నుంచి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఆ కోణంలో కుదరదని ఇచ్చేశారు నివేదిక. ఇచ్చాక ఈయన మళ్ళీ సీరియస్గా పొలిటికల్గా సీరియస్గా తీసుకెళ్తున్నారని తెలిసిన తర్వాత, అప్పుడు మరణాలు కూడా సంభవించిన తర్వాత ఆనాడు ఇచ్చారు. అప్పుడే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది కాస్ట్ ఎక్కువ వద్దని తెలుసు. అయితే ప్రైవేట్ రంగం లేదప్పుడు, టాటా స్టీల్కి వచ్చేటప్పటికి డిఫరెంట్, అది ఇక్కడ కాదు కదా, మనకిక్కడ ఇదే మెయిన్. ఈ ప్రాంతంలో ఏమీ లేకపోవడం అనేటువంటిది ఇంకోటి ప్రభుత్వ రంగంలో కావడం వల్ల నడిచింది. మెయిన్ ప్రాబ్లం స్టాక్ అక్కడి నుంచి పట్టు రావాలి ఇక్కడికి ఐరన్ ఓర్, దాని ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ. అప్పుడు గవర్నమెంటే ఫిక్స్ చేస్తుంది కాబట్టి రేట్లు వెళ్ళిపోయినాయి, బట్ లాసెస్లోనే ఉందిగా, పెట్టినప్పటి నుంచి లాసెస్. మొట్టమొదటిసారి లాభాల్లోకి వచ్చింది వాజ్పేయి వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ పెట్టాక, ఈక్విటీ కిందకి మార్చాక, అప్పుడే తీసేద్దాం అనుకున్నారు. అప్పుడు కాయిలా పడిన సంస్థ, అప్పుడు తొలగించాల్సినటువంటి దశలో దాన్ని వాజ్పేయి అప్పుడు బిగిన్ అయినటువంటి ఉద్యమ ఫలితం కదా అని చెప్పినప్పుడు ఆయన ఇచ్చారు. అప్పటి నుంచి లాసులు అవుతానే వచ్చింది. అయితే వాజ్పేయి టైంలో వచ్చినటువంటి ప్రాఫిట్ ఎందుకు వచ్చిందంటే అప్పు మీద వడ్డీ కట్టక్కర్లేదు, ఈక్విటీ కిందకి మార్చుకొచ్చారు కాబట్టి. అది లాభం అనుకున్నారు కానీ వీళ్ళు, అది మా కష్టార్జితం అన్నారు. కానీ మెయిన్ డ్రైవ్ అప్పుడు ఆ అప్పు పోవడం వల్ల వచ్చింది, అప్పు ఈక్విటీ అవ్వడం వల్ల వచ్చిన లాభాన్ని లేదంటే వడ్డీలు కట్టాలి, వడ్డీలు కట్టాలి, అది మా గొప్ప అనుకున్నారు వీళ్ళు. అది 7 ఏళ్ళు అయ్యేటప్పటికి అది పోయి మళ్ళీ ఆ వచ్చిన మిగిలింది 5,000 అందులో 5,000 కోట్లు అట్ట ఉంచుకుంటే అయ్యేది. ఎక్స్పాన్షన్కి వెళ్ళారు, ఎక్స్పాన్షన్ వల్ల ఎక్స్పాన్షన్లో తినేశారు విపరీతంగా. ఎక్స్పాన్షన్ అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ పక్కన ఇంకో బిల్డింగ్ కడతారనుకుందాం, కట్టేటప్పుడు ఎంత లెక్కేసుకుంటారు, 10 రూపాయలకి 15 రూపాయలు పాతిక మ్యాక్సిమం. ఇక్కడేంటి 2,000 కోట్లు అవుతుందన్న దాదాపు 15-20 వేల కోట్లు అయింది, టైం తినేసింది. ఎక్కడ పోయింది అది? ఆ టైంలో ఈ ఉద్యమాలు ఎవరన్నా చేశారు వీళ్ళు? ఎందుకు ఎక్స్పాన్షన్ లేట్ అవుతుంది డబ్బులు అనేది చెయ్యలే. వాటి ఫలితం ఏమైంది? అదంతా అప్పైకి వచ్చింది. వడ్డీ ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ కట్టే, వీళ్ళే కట్టుకోవాలి కదా. అయ్యి ఇప్పుడు ఏకమేకై కూర్చున్నాయి, కాబట్టి మేము తీసేస్తామంటుంది, అమ్మేస్తామంటుంది. ఇప్పుడు కొనేవాడు ఇక్కడ ఏంటి 22,000 ఎకరాలు. ఇందులో సింపుల్గా జరగదగ్గటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇంకో 10,000 ఎకరాలు ఖాళీగా ఉంది, 10,000 ఎకరాలు అమ్మండి, వేరేవాడెవడో ఈ పోసుకోవాడు వీడు పెడతానని తిరుగుతున్నాడు. అప్పట్లో ఒప్పందం కూడా కుదిరింది ఆరయ్యతో. ఆ స్థలానికి కాస్ట్ కట్టుకోమనండి అండి, కాస్ట్ కడితే అసలు ఎవడు పెట్టడు అక్కడ పరిశ్రమ. ఇప్పుడు వీళ్ళు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 100 కోట్ల భూమి అన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెడితే 100 కోట్ల భూమి వస్తుంది,
లక్ష కోట్లు కాబట్టి కనీసం ఒక 30-35 వేల కోట్లు వస్తుంది వెంచర్ లేచామితే. అదే పోస్కోకి ఇస్తే వాడు ఇండస్ట్రీ తెచ్చి పెడతాడు కానీ దాంట్లో ఇదైతే రాదుగా. ఆ భూమే వాల్యూ. అప్పట్లో ఎకరం 1000 రూపాయలు, ఇవాళ రోజున అది ఎకరం వచ్చేటప్పటికి 5 కోట్లు 10 కోట్లు ఉంటుంది. స్టీల్ ప్లాంట్ పక్కన భూమి అంటే తక్కువేం కాదు కదా, కనీసం 2 కోట్లు అయితే ఉంటుంది కదా. 2 కోట్లు వేసుకుంటే 10,000 ఎకరాలు వచ్చేసింది కదా, అక్కడ 20,000 కోట్లు. దాన్ని చేసుకోవడానికి సెట్ చేసుకోవాలి. దానికి వీళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. రెండవది, అట్లా చేసేందుకు గవర్నమెంట్ సిద్ధంగా లేదు. ఇప్పుడు మెయిన్ అలా రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయాలి. ఇక్కడ రాజకీయాలుగా ఇందులో గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు మంచి యాంగిల్ సజెషన్ ఇచ్చారు. ఒకటి, ఈక్విటీ కిందకు మార్చండి అప్పుని. రెండవది, ఐరన్ ఓర్ ఇవ్వండి అనేటువంటి. రేపు పోసుకోవాడు వస్తుంటే పక్కన పోసుకోవాడిని కూడా పెట్టమని, ఇద్దరికి కలిపి ఐరన్ ఓర్ని యాక్సెప్ట్ చేయాలి. లేదు, ఆ పోసుకోవాడిని ఇండస్ట్రీ మీరు పెట్టుకునేటట్టయితే ఐరన్ ఓర్ వీళ్ళకి సప్లై మీరే చేయాలనే రూల్ పెట్టాలి. అట్లాంటి ఒక సిస్టమ్ పెడితే కానీ అక్కడ సర్వైవ్ కాదు. అంటే ఇది ఒక రకంగా పోరాడి సాధించుకున్నది, ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్నది, కొట్లాడి సాధించుకున్నది. ఇటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసే నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఏమైనా సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదా? ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేయడానికి సిద్ధం అవ్వచ్చా? చేస్తానంటుంది కదా సంప్రదింపులు. 2 ఏళ్ళు పడుతుంది, సంప్రదింపులు కంటిన్యూగా చేస్తానంటుంది. ఆ సంప్రదింపులు అంటే ఏం చేస్తారు? హూ ఈజ్ రెడీ టు బేర్? రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? వాళ్ళు భరిస్తారా? వీళ్ళు ఏమంటారు? ఐరన్ ఓర్ ఇస్తే అంటారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిసిన ప్రభుత్వం మన్మోహన్ సర్కార్ ఫస్ట్ యూపీఏ 1, అప్పుడు ఎందుకు రాలా? ఐరన్ ఓర్ ఎందుకు ఇప్పించుకోలా? తెలుగుదేశం వాజ్పేయి హయాంలో కలిసి ఉన్నది, దేవగౌడ హయాంలో కలిసి ఉంది, విపి సింగ్ హయాంలో కలిసి ఉంది, ఎందుకు ఇప్పించుకోలా ఐరన్ ఓర్? ఇండియాలో ఉన్నటువంటి సహజ వనరులకు సంబంధించి వేలాలు వేస్తారు, గ్యాస్ అయినా ఇదైనా. వెంటనే ఏమంటారు? ప్రభుత్వ రంగ సంస్థలు మోసం చేస్తాయి అంటారు. రిలయన్స్ వాడు ముందు వేలంలో పాడుకున్నాడు, వాడి రిగ్గులు వర్కౌట్ కాల మూసుకు కూర్చున్నాడు ఫైనాన్షియల్గా ఆ రోజున రేట్ల ప్రకారం. ఓఎన్జీసీ అక్కడి నుంచి చేసుకుంది గ్యాస్. తర్వాత రేట్లు పెరిగాక రిలయన్స్ వాడు దిగాడు. ప్రైవేటోడు రూపాయి చూసుకుంటాడు, గవర్నమెంట్ ముందుకు పోతుంది. ఇప్పుడు దీన్ని సక్సెస్ కావాలి అంటే బేసిక్గా అంటే ప్రభుత్వం అట్లా చూస్తుందా? అసలు అప్పుడు భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ మీయకూడదు, ప్రతిదీ త్యాగ ఫలితమే. కాకపోతే నిన్న ఖర్చు పెట్టాం జనం సొమ్మే, నేడు ఖర్చు పెడుతున్నాం జనం సొమ్మే, రేపు ఖర్చు పెడతాం జనం సొమ్మే. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? వాళ్ళ నష్టం, వాళ్ళ జీతాలు, వాళ్ళ వ్యయం ప్రభుత్వమే ఇవ్వాలి కదా, ఎన్నాళ్ళు ఇస్తుంది? అంటే ఈ ఐరన్ ఓర్ సమస్య అనేది ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు కదా స్టీల్ ప్లాంట్కి. మరి కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి ఐరన్ ఓర్ వచ్చే ఒక మార్గాన్ని ఎందుకు చూడలేకపోయింది? చెప్పేది అదే, దానికి వేలం వేయాలి, వేలంలో పార్టిసిపేట్ చేయాలా? వేలంలో వీళ్ళు ఎప్పుడు పార్టిసిపేట్ చేయలే? ఒరిస్సా నుంచి తీసుకోవాలా? ఒరిస్సాలో వచ్చేటప్పటికి అక్కడ దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి చోట్ల కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరిగినాయి. వీళ్ళు అడిగినటువంటి చోట్ల అక్కడ తవనీయకుండా చేసుకొచ్చారు. ఇంకొకటి, ఎవరికి కూడా అసలు దీంట్లో ఏంటంటే మాకేంట్లే అన్నట్టే ఉన్నారు. నిజంగా కేంద్రం తలుచుకుంటే దీనికి ఒక కేంద్ర కమిటీ వేసి ఈ స్టీల్ ప్లాంట్ వరకు వేలంలో పార్టిసిపేట్ చేసేలా చేసి ఐరన్ ఓర్ తెప్పించే మార్గాలు పెట్టి, అది సెంట్రల్ లేదు. అసలు అట్లాంటి ఇన్వాల్వ్మెంట్ వీళ్ళు ఒప్పుకుంటారా? ప్రభుత్వ రంగ కేంద్రమే ఈ ఖర్చు భరిస్తున్నప్పుడు ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ ఎందుకు భరిస్తుంది? వీళ్ళు బ్యాంక్ లోన్ తీసుకుంటారు, ఆ తర్వాత లోన్ ఎక్కొట్టినప్పుడు కేంద్రం కడుతుంది అంతే కదా. ఇంతవరకు జరిగింది ఏంటి? వాటిని ప్యాకేజీల కింద కడతారు. బ్యాంకుకి అయిపి పెడితే బ్యాంక్ ఏం చేస్తుంది? రాని బాకీల్లో రాసి మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటుంది అంతే కదా. అందుకే సంఘాలు చెప్తున్నాయి, మేము ఎప్పుడు అప్పు కూడా ఎగ్గట్లేదు, స్టీల్ ప్లాంట్ మీద ఎప్పుడు అప్పు ఎగవేసిన దాఖలాలు కూడా లేవని. మరి కడతారు కేంద్రం అయితే. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయంట? లాభం వచ్చింది 5 ఏళ్ళు అయితే, అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చినాయంట? మరి అప్పు ఎగ్గొట్టిన పాపాన్ని బాగుపోవడానికి వీళ్ళు ఏమని చెప్తారు? అప్పు మీద వడ్డీ, వడ్డీ అసలు కంటే ఎక్కువ ఉంటుంది. మనం కూడా అంతే కడతాం, హౌసింగ్ లోన్ తీసుకుంటే అసలు కంటే ఎక్కువే కడతాం కదా. మరి మిగతాది ఇచ్చేస్తారండి, మనకి ఇవ్వరు కదా ప్రాక్టికల్గా. కాబట్టి అక్కడ ఇష్యూ ఏంటంటే జెన్యూనిటీ ఉంది, అయితే తగవు పడటం వల్ల ప్రయోజనం లే. తగవు పడాలి. అలాగే అమ్మడం ఒక్కటేనా పరిష్కారం కేంద్రం ముందు? అమ్మడం అని మనం అంటున్నాం. గవర్నమెంట్ ఏమంటుంది? శాంతం మూసేయడం కంటే వేరే వాళ్ళు నడుపుతారంటది.
ఇప్పుడు దాన్ని మూసేయడం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మనం ఎక్కడో ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్తున్నటువంటి పార్టీలు అయ్యే తీసుకుందాం, తెలుగుదేశం హయాంలో కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలు ఏమైనా అవుతాయి, ప్రభుత్వ రంగ సంస్థలు ఉంచారా? మన విజయ డైరీ ఎక్కడుంది, ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు మరి అదే టైంలో హెరిటేజ్ అట్ట సక్సెస్ అయింది. ఇక్కడ ఒకటే ఏంటంటే దీంట్లో తిలాపాపం తలాపిడికడు. ఒకటి కార్మిక సంఘాలు తప్ప ఏంటంటే వాళ్ళ జీతాలు వాళ్ళ భవిష్యత్ ప్రయోజనాలు చూసుకున్నారు, కానీ అక్కడున్న అవసరాలకు తగ్గట్టుగా ప్లానింగ్ లేదు. హక్కులు ఎక్కువ సాధించుకున్నారు, బాధ్యతల దగ్గర అయితే ఎక్కువైపోయింది. అసలు కార్మికుల కంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ, అంటే కాంట్రాక్ట్ కార్మికుడు పని చేస్తున్నాడు, అసలు కార్మికుల పని పరిమితంగా ఉంది. దెన్ అది భారమేగా, ఆర్టీసీ బస్సుకి నన్ను ప్రైవేట్ బస్సుకు ఉన్న తేడా. ఆర్టీసీ బస్సుకి రెండు బస్సులకు కలిపి ఐదుగురు ఆరుగురు సిబ్బంది ఉంటాయి, ప్రైవేట్ బస్సుకి ఇద్దరు ఉంటారు రెండింటికి, లేదా ముగ్గురు ఉంటారు, అంతే కదా. అక్కడ ఖర్చు ఎంత అయింది, ఇక్కడ ఎంత ఖర్చు అయింది, సేమ్. ఇక్కడ క్వాలిటీ పరంగా స్టిల్ నౌ విశాఖ దాన్ని కొట్టేదే లేదు. దాని బ్రాండ్ కానీ దాని క్వాలిటీ కానీ నో డౌట్ అట్ ఆల్ పర్ఫెక్ట్. ఓన్లీ ప్రాబ్లం అక్కడ కార్మికులది అదయ్యింది. రెండవది వచ్చేటప్పటికి పవర్లో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా అధికారంలో, రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా, వీళ్ళెవరు దాన్ని మాది అని చూడాల. దాన్ని ప్రైవేట్ సంస్థ, అంటే దాన్ని సంస్థ సపరేట్ ఇండివిజువల్ బాడీ, దాన్ని యాజమాన్యం ఎవరు, ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు కార్మికులు చూసుకున్నారు. యాజమాన్యం అంటే కార్మికుల తరఫున ఉండే అసోసియేషన్, వీళ్ళందరూ చూసుకున్నారు. వాళ్ళు వీళ్ళని చొరబడిని ఇచ్చేవాళ్ళు కాదు. అధికారంలో ఉన్న అధికార పక్షాలు, రాష్ట్ర అధికార పక్షం కానీ జాతీయ అధికార పక్షాలు కానీ చొరబడిని ఇచ్చేవాళ్ళు. ఎందుకు చొరబడితే వాళ్ళ ఉనికికి ప్రాబ్లం అని. అప్పుడు వీళ్ళెవరు ఓన్ చేసుకోలే దాన్ని, మాది అని ఫీల్ గా. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు మాది అని ఎక్కడ ఫీల్ అవుతున్నారు, ఓట్ల కోసం మాట్లాడుతున్నారు. నిజంగా ఉండుంటే తెలుగుదేశం ఉన్నప్పుడు అదన్నా ఇప్పించాలి, లేదా ఇద్దరు బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో ఉన్నప్పుడు వాజ్పేయి టైంలో అడిగి ఇప్పించుకోవచ్చుగా. అప్పుడు ఇంకా లిబరల్గా ఉంది, ఇప్పుడున్న పాలసీలు కూడా లేవు. అప్పుడు చంద్రబాబు అడిగితే కాదనే పరిస్థితి కాదు. మొన్న కమ్యూనిస్టుల చేతిలో ఉందిగా మన్మోహన్ సింగ్ సర్కార్, అప్పుడైనా అడిగి ఇప్పించుకోవచ్చుగా. పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు జాతీయ స్థాయిల్లో లెక్కలేసుకున్నారు, వాళ్ళ స్థాయిలో లెక్కలేసుకున్నారు, కానీ దీన్ని అంత సీరియస్గా తీసుకోవాలి? అసలు స్టీల్ ప్లాంట్ అనేది ఒకటి అవసరం, దానికి ఇంత అనేది ఈ కార్మిక సంఘాలు కమ్యూనిస్టులే కదా. అప్పుడు అప్పుడు వాళ్ళతోనూ అడగల, అప్పుడు తెలుగుదేశంతో అలయన్స్ ఉంటుంది కొంతకాలం పాటు, అప్పుడైనా వీళ్ళని అడగల. దేవగౌడ సర్కార్ ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోలేదు. వాజ్పేయి టైంలో మాత్రం ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏది కాయిలా పరిశ్రమ కింద అమ్మేస్తున్నప్పుడు, అప్పుడు చంద్రబాబు గారు మాట్లాడారు, ఈవెన్ బీజేపీ హరిబాబు గారు, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడారు, అప్పుడే ఈక్విటీ కిందకి మార్చి. అదే టైంలో ఐరా ఇది కూడా తీసుకుని ఉండాల్సింది, ఐరన్ ఓర్ గని కూడా అప్పుడు అన్నారు. కానీ పాలసీ అప్పటికే తీసుకుంది ఏంటంటే ఇట్లాగ ఒకదానికొకటి లింక్ కాదు. ఇప్పుడు ఐరన్ ఓర్ ఒక చోట తీసుకుంటారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అది అక్కడ నిర్వహించేవాడు ఎవడు నిర్వహిస్తాడు? స్టీల్ ప్లాంట్ వెళ్ళి నిర్వహిస్తుందా? నిర్వహించదు. వీళ్ళు వేలంలో కొనుక్కునే మళ్ళీ దానికి మనుషులను పెట్టుకోవాలి. దీనికే అప్పటికి భారం అయితే మళ్ళీ దాన్ని మెయింటైన్ చేస్తారని ఆగారు. ఇదంతా అవుట్ సోర్సింగ్ లే టైప్లో తీసుకున్నాం, వాడుకున్నాం, పంపించేసామన్నట్టు చూసుకున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటంటే ఇప్పుడు ఎంతవరకు చేస్తారనేది. ఆ విషయంలో నిందించడానికి ఏం లేదు, డైరెక్ట్గా లెటర్ రాశారు, అయిపోయింది. అక్కడ ఈ మెయిన్ నిందించాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని. ఎందుకు, కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచించలేదు. ఇప్పుడు 100% అని అనౌన్స్ చేసేసారు ఒకేసారి. 100% ఎందుకు ఇవ్వాలి, 49% అమ్ము, ఆ డబ్బులతో ఐరన్ ఓర్ కొనిపెట్టు, దాంతో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇయ్యి, తద్వారా లాభాల బాటలోకి రాని. ఇప్పుడు 100% అనడం బట్టే కదా ఇప్పుడు ఇంత హడావిడి జరుగుతుంది, ఇంత మళ్ళీ ఇంకో ఉద్యమం తెర మీదకి వస్తుందేమో అది జరుగుతుంది. నేను అనుకోవడం ఏంటంటే 100ని వాళ్ళు ఓ రాయేస్తే చివరికి అంత గొడవ అయ్యాక 49 దగ్గర ఏమైనా చేస్తున్నారు. అదే ఉట్టే వాళ్ళు 49 అంటే అమ్మడానికి, అమ్మకానికి అంటారు కదా, అందుకే ఏమన్నా గేమ్ ప్లే చేస్తున్నారేమో అనుకుంటాను. ఎందుకంటే మిగతా వాటిని ఏటిని అట్లా అనలా, దీన్నే 100% అంది, ఇది ఒకటి దాని పేరే వచ్చి అంటే ముందు రాయేమో అనుకుంటున్నా. కానీ స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న రాజీనామాలా, అవి రాజీ డ్రామాలా? ఎవరిది, ఒకటే కదా, ఒకటి రాజీ డ్రామా అనేది. స్పీకర్ ఫార్మేట్ ఏంటో తెలియకుండానా? కానీ స్పీకర్ ఫార్మేట్లని రాశారని చెప్తున్నారు. స్పీకర్ ఫార్మేట్లు అయితే స్టీల్ ప్లాంట్ ఎత్తేసిన తర్వాత నాకు ఈయన అనరు కదా. స్పీకర్ ఫార్మేట్ ఏంటంటే నేను రాజీనామా మనస్ఫూర్తిగా చేస్తున్నాను,
ఆమోదించండి అని చెప్పాలి. అందులో గంటా శ్రీనివాసరావు గారు సమాజం కోసం దేశం కోసం చేశారంటే గబక్కనే. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే రేజ్ అవుతున్న పాయింట్ గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ ఎమ్మెల్యేగానే చూడాలి కదా. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మొన్నటి వరకు అటు ఇటు ఊగినా ఇందులోకి వెళ్ళలేదు కాబట్టి. కానీ తెలుగుదేశం పార్టీ ఆయన రాజీనామా అని పెద్దగా ఏమీ చూడలేదు, పెద్దగా పోనీ క్లెయిమ్ చేసుకునే ఆలోచన కూడా చేయలేదు. అసలు ఒక రంగం పూర్తిగా లైట్ తీసుకుందేమో, దాని మీద ఎవరు స్పందించలేదు, పెద్దగా మాట్లాడలేదు కూడా. ఆయన ఓన్ చేసుకోవట్లేదు తెలుగుదేశం. ఆయన ఏ పార్టీకి వెళ్తాడో అని ముందు నుంచే వెయిట్ చేస్తుంది. ఈ వంక పెట్టుకుని ఆయన వైసీపీకి వెళ్ళిపోతాడు అని భయం కూడా ఉంది దానికి. ఆయన ఓన్ చేసుకోవట్లే టీడీపీ బేసిక్గా. ఆయన ఆల్రెడీ డిజోన్ చేసేసుకుంది. ఇంకోటి ఆయన రెండో రోజున మళ్ళీ జగన్ గారి మాట అనగానే థ్యాంక్స్ చెప్తే లేఖ రాశారు కదా, అది దాని మూలంగా అక్కడ గంటాని టీడీపీ ఓన్ చేసుకోవట్లేదు. కాబట్టి అది టీడీపీ రాజీనామా చూడకూడదు ఇప్పుడు. లేకపోతే అక్కడ వీళ్ళు చేయించాలి ఆయన రామకృష్ణతోను. తెలుగుదేశం రాజీనామా అంటే అప్పుడు వాళ్ళది అనుకోవాలి. ఇప్పుడు గంటా దాని మీద వీళ్ళకి వాళ్ళకి కోపం ఉంది ఏంటంటే అమరావతి ఇష్యూ వచ్చినప్పుడు మూడు రాజధానులు అన్నప్పుడు ఈయన సపోర్ట్ చేశాడు, తీర్మానం చేయించాడు. దాని మీద నేను వాళ్ళ సోషల్ మీడియాలో చూస్తే అదే నవ్వు వచ్చింది. అమరావతి గురించి రాజీనామా చేయమంటే చేయలేదు కానీ విశాఖ గురించి చేస్తాడా, స్టీల్ ప్లాంట్ గురించి. ఆయన లోకల్ అక్కడ ఓట్లు తీసుకోవాలి, ఇక్కడ కాదు కదా ఆయనకి. అమరావతి ఓట్లు ఏమన్నా గంటాకి వెళ్ళి వేస్తారా ఏంటి వీళ్ళు? ఆయన ఓట్లు ఆయన చూసుకోవాలి కదా. కాబట్టి ఆయన అక్కడ వాళ్ళకి అందులో విశాఖపట్నానికి వస్తుంటే మాకు అసలు రాజధాని అవసరం లేదు, అమరావతిలోనే రాజధాని ఉండాలి, మా ప్రాంతానికి రాజధాని రావడం నమ్మక ద్రోహం అని ఆయన చెబితే రేపు పొద్దున వెళ్ళి జనం దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతాడు ఆయన ప్రాక్టికల్గా. అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దోషిని చేసే ప్రయత్నం చేస్తుంది. దాని వెనకాల కుట్ర ఏంటంటే ఆల్రెడీ మొన్న టీడీపీ నేతలు చెప్పింది పోస్కో కంపెనీతో ముందే ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఆ ఫోటోలు కూడా ఏదో రిలీజ్ చేశారు అప్పుడు ఆయనతో కలిసి అంటే ఏంటి అది, అదేంటి ఎలా? మనకి పోస్కోలు కబుర్లు ఎక్కువ కొంతమందిది. పోస్కో అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పెట్టడానికి 2018 నుంచి ట్రై చేస్తానని చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా కూర్చుంది. అది మొన్న రాజ్యసభలో ప్రశ్నలో ఆ మొక్క కూడా చెప్పాడు. 18లో చంద్రబాబు గారిని కలిశారు, 19లో జగన్ని కలిశారు. ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు? స్టీల్ ప్లాంట్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ని అయితే జగన్ ఎందుకు గెలవాలి, చంద్రబాబుని ఎందుకు గెలవాలి? వీళ్ళతో ఏంది అవసరం? వీళ్ళు ఇస్తారా, రాసిస్తారా? అది ఎవరిది? అది సెంట్రల్ గవర్నమెంట్ది కదా. అప్పుడు వీళ్ళతో ఏం పని? వాళ్ళు పెట్టాలనుకుంటే ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఇండస్ట్రీ, RINLతో కుదిరిన ఒప్పందం ఏంటి? ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఇండస్ట్రీ. అప్పట్లో 2018లో ఇంకో స్టీల్ ప్లాంట్ పెట్టి చేయబోతున్నామని తెలుగుదేశం వాళ్ళు పండగ చేసుకున్నారు. అప్పుడు అదిగో చూసారా, బాబు గారిని చూసి పోసుకో వాళ్ళు వచ్చారన్నారు. అప్పుడు జగన్ చూసి పోసుకో వాళ్ళు పోలేదంటున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు అనేది పోసుకో కంపెనీతో డీల్ మాట్లాడేసుకున్నారు. అదే అనేది దాంట్లో ఎవరికి పైసా వచ్చిందేం లేదు ఇద్దరికి కూడా. ఇప్పుడు మనంతా ఏంటంటే భయంతో వదిలిచ్చేసుకుంటాం, మనకు సంబంధం లేదన్నట్టు. ఎందుకు భయపడ్డం? నిర్మోహమాటంగా మాట్లాడండి. పోస్కో అనే దాన్ని పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో పెట్టిద్దాం అనుకున్నారు. 10,000 ఎకరాలు ఖాళీగా ఉంది అక్కడ ఉన్నటువంటి ప్లాంట్ పక్కన. ఆ 10,000 ఎకరాల్లో పెడదాం అనుకున్నది, పెట్టడానికి ఒప్పుకున్నారు అప్పుడు. కాకపోతే అప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఉంటుందా లేదా అన్న భయంతో ఆగారు. అప్పుడు ఉన్నటువంటి పాత గవర్నమెంట్లో చంద్రబాబు గారితో కలిశారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొత్త గవర్నమెంట్లో జగన్ కూడా కలిశారు. దాన్నే శివాజీ గారు జోషి అని చెప్పారు. పోస్కో అనేటువంటిది చంద్రబాబు గారు ఉన్నప్పుడు అడిగారన్నది తెలుసు కాబట్టి కేంద్రం నుంచి పంపిస్తారు. కేంద్రం వాళ్ళని అడిగితే కేంద్రం వాళ్ళు అక్కడ ఉందన్నారు కాబట్టి వెళ్ళి చూసుకోండి అని చెప్తారు. ఇక్కడికి వచ్చారు కాబట్టి అనేది అప్పుడు ఆయన చెప్పుకొచ్చారు. పోస్కో అనేటువంటి కాన్సెప్ట్ అది దాంట్లో ప్రాక్టికల్గా. ఇప్పుడు పోసుకోవాడు పక్కన ప్లాంట్ పెడదాం అనుకున్నాడు. ఇప్పుడు లేదు అనుకోండి, ఇది అమ్మకానికి వస్తే తీసుకుంటానికి వస్తాడేమో ఓపెన్ టెండర్ పిలిస్తే. లేదు చంద్రబాబు గారే టెండర్ పిలుచుకుని తీసుకోవచ్చు, లేదా జగన్ గారే తీసుకోవచ్చు స్టీల్ ప్లాంట్ కావాలనుకుంటే ప్రైవేట్గా అయితే. అలాగ తిట్టుకోవడం కొట్టుకోవడం కంటే అంటే వీళ్ళకి వీళ్ళు రాజకీయం చేసుకుంటున్నారు. ఇవాళ డిజిన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, దాని పాలసీలు మొండిగానే ఉన్నాయి. అది మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన అంటోంది భారాలని తగ్గించుకుంటున్నాం అంటున్నారు. దానివల్ల కొన్ని మూత పడ్డాయి నిజం. అదే తే విశాఖలో జింక్ ఫ్యాక్టరీ మూతపడింది. జింక్ ఫ్యాక్టరీకి ఏం జరిగింది? వేదాంత వాళ్ళకి అప్పచెప్పారు. ఆ తర్వాత ఏమైంది? వేదాంత వాడు కొన్నాళ్ళు పోగానే లాసు, ఆల్రెడీ లాసుల్లో ఉన్న తీసుకున్నాం, లాసు నడవట్లేదు కాబట్టి అని మూసిపడేసి ఉద్యోగులందరినీ ఇళ్ళకి పంపించేసి గోల్డెన్ షేక్ హ్యాండ్ కింద. చివరికి దాంట్లో రియల్ ఎస్టేట్ వేసుకుని విల్లాలు అమ్ముకుంటున్నాడు. రేపు పొద్దున ఇక్కడ కూడా ఎట్టగా అమ్ముకుంటారేమో. కానీ కేంద్రం ఉండటం వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డు ఉంటుంది. కేంద్రానికి వ్యతిరేకంగానే పోరాడాలి. ఇక్కడ నరేంద్ర మోడీని దిగొచ్చేటట్టు చేయాలా, భారతీయ జనతా పార్టీని దిగొచ్చేటట్టు చేయాలా, అందులో సోమవీర రాజు ఇన్వాల్వ్ కావాలా,
జీవీఎల్ ఇన్వాల్వ్ కావాలా, వాళ్ళ పార్టీకి సంబంధించిన పురంధరేశ్వరు ఇన్వాల్వ్ కావాలి, వీళ్ళందరూ కలిసి వీళ్ళ మీద వీళ్ళు ఒత్తిడి తేవాలి. వాళ్ళు కూడా 14 అనేది కలుస్తామన్నారు. ఒత్తిడి అందరూ కలిసి చేసి కేంద్రం మీద ఫస్ట్ దీనికి ఈక్విటీ కిందకు మార్చడం. జగన్ చెప్పిన సూచన ఇంప్లిమెంటేషన్, మంచి పాయింట్ అది. ఈక్విటీ కిందకు మార్చడం లోన్ని. రెండవది ఇక్కడ ఆ తుక్కుని తుక్కు పేరుతో వీళ్ళ దాంట్లో దాదాపు 15-20% మింగేస్తున్నారు ఎవరెవరు. స్టీల్లో ఒరిజినల్ స్టీల్నే తుక్కు పేరుతో బయటికి పంపించేసుకుంటారు. అట్లాంటి కుంభకోణాలని ఆపుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ సంఘటితంగా ఉండాలి. తెలుగుదేశం వైసీపీ మీదనో వైసీపీ తెలుగుదేశం మీద బ్లేమ్ గేమ్ ఆడుకుంటే ప్రయోజనం ఏం లేదు. రాష్ట్ర విభజన ముందేమో ఎవరికాళ్ళు మేమిచ్చాం మేమిచ్చామని, మేము ఒప్పుకున్నాం మేము ఒప్పుకున్నామని, విడిపోయేటప్పుడు మేము వద్దంటున్నాం మేము వద్దంటున్నామని, అంత అయిపోయాక ఈ పాప నీదంటే నీదని, సక్సెస్ అంతా మాది ఫెయిల్యూర్ అంతా మీదన్నోళ్ళే. ముందు తెలంగాణకి సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి, తర్వాత సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్న ముందు తెలంగాణకి తీర్మానం ప్లేనరీలోనే పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకున్న రాష్ట్ర విభజనకి ఏకంగా లేఖే రాసినటువంటి తెలుగుదేశం పార్టీ, మళ్ళీ రెండు కళ్ళ సిద్ధాంతం అంటే ఎక్కడోళ్ళు ఎక్కడ అక్కడోళ్ళు అక్కడ మాట్లాడి తేల్చవద్దన్నా, ఇవన్నీ కూడా రాజకీయంగా వీళ్ళ అపరిపక్వత లేదంటే వీళ్ళ స్వార్థమే. అలా పరిస్థితి రాకుండా ఇక్కడ వీళ్ళల్లో వీళ్ళు ఇక్కడ బ్లేమ్ గేమ్ నడుపుకోకుండా అందరూ సంఘటితంగా, ఇంక్లూడింగ్ అందులో ఉన్న కార్మిక సంఘాలతో సహా సంఘటితంగా, ఇక్కడ మధ్యలో రాజకీయాలు చొరబడనీయకుండా, తెలంగాణ ఉద్యమం కోసం రాజకీయాలకు అతీతంగా ఎట్లయితే అన్ని పార్టీలు ఏకమయ్యి చేశారో, తమిళనాడులో ఎట్లయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలిసి పనిచేస్తారో, అట్లాగే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి 25 ఎమ్మెల్యేలు పార్టీ ఎంపీలు పార్టీలకు అతీతంగా కేంద్రం దగ్గరికి వెళ్ళి కూర్చోవాలా, రాజ్యసభలో ఉన్నటువంటి 8 లోక్సభలో ఉన్నటువంటి 25 పార్టీలకు అతీతంగా వెళ్ళి కూర్చుని ఇలాగ దానికి ఐరన్ ఓర్ ఇప్పించేటువంటి ప్రయత్నం, సేమ్ టైం ఈ పని చేయడం, ఇది ఈక్విటీ కిందకు మార్పించడం, ప్రెషర్ చేసి ఇదిగో ఒక 5 టైం ఇవ్వండి మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం అని అంటాం, అవసరమైతే కార్మిక సంఘాల వాళ్ళు వెంటబెట్టుకెళ్ళి చేయడం చెయ్యాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ని మరో జింకు పరిశ్రమ కానీయకుండా చూడాలి. ఎందుకంటే జింకు పరిశ్రమని రియల్ ఎస్టేట్ కింద అమ్మేసుకున్నారు, అక్కడ ఉపాధి పోయింది. 20,000 తీసుకునేవాళ్ళు, 30,000 తీసుకునేవాళ్ళు, 50,000 తీసుకునేటువంటి వాళ్ళందరూ ఇవాళ ఆ రోజునిచ్చిన ప్యాకేజీలతో బ్రతకాల్సి వస్తుంది. ఇవాళ నరకం అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పోతే 20,000 అంటే పైన ఒక 30,000 వీళ్ళు లెక్కలోకి వస్తారు. దగ్గర దగ్గర 50-60,000 మంది స్టాఫ్, వాళ్ళ కుటుంబాలు 2,40,000 ప్లస్ దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నటువంటి ఇతర సెక్టర్స్, ఆ చుట్టుపక్కల క్యాంటీన్లు రెస్టారెంట్లు ఫుడ్ గిడ్డు ఇవన్నీ ఉంటాయి కదా, దోబీలు ఈబీలు స్కూళ్ళు అన్నీ కలిపితే దగ్గర దగ్గరగా విశాఖలో పావు వంతు విశాఖ ప్యూర్లీ డిపెండెడ్ ఆన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. రెండవది విశాఖ అనే దాని అభివృద్ధికి ప్రారంభం విశాఖ స్టీల్ ప్లాంట్. అదే లేకపోతే గాజువాకలో ఇవాళంతా హంగామాగా ఉంది. ఒకప్పుడు అక్కడ స్టీల్ ప్లాంట్ ఏరియా ఒక డ్రై ఏరియా అటవీ ప్రాంతంలాగా ఉండేది. అక్కడ నుంచి విశాఖలో ఉన్నటువంటి ఇవాళ వాల్తేరు దాకా ఉన్నటువంటి ఏరియా అంతా ఎదిగిందంటే బికాజ్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. దానివల్లనే పోర్టుకి అభివృద్ధి వచ్చింది, దానివల్లనే గంగవరం పోర్టు లాంటి ఇంకొక అవసరం వచ్చింది. అంత అద్భుతమైనటువంటిది అంటే దీని ఇది నష్టాల్లో ఉన్నా దీనివల్ల ఎదిగిన బోలెడు చుట్టుపక్కల. అంటే ఒక ఊరు ఊరు 100-70% వైజాగ్ ఎదుగుదలలో విశాఖ స్టీల్ ప్లాంట్ పాత్ర ఉంది. దాని కోణంలో చూస్తే నష్టం ఉంటుంది. దాని కోణంలో కాకుండా వైజాగ్ అనే ముఖ చిత్రాన్ని మార్చిన ఘనత వహించినటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమగా చూసి వీళ్ళందరూ కూడా ఆ ప్రెషర్ చేయాలి. ఇక్కడ ఎవరికి వాళ్ళు నా ఓట్లు అనే కాన్సెప్ట్తో చూస్తే దాన్ని ఎవ్వరూ మార్చలేరు. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా అందరూ ఒకే తాటి మీదకి రావడం అంటే అంత సాధ్యమయ్యే పని అంటే ఎవరికి వాళ్ళు మీరన్నట్టు తమ స్వలాభాలు తీసుకోవడం లేదా రాజకీయంగా ఆ ఇష్యూను వాడుకునే ప్రయత్నం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన డైరెక్ట్కి వెళ్ళారు, కలిశారు, వచ్చారు, దీని గురించి మాట్లాడేమని చెప్పారు. అక్కడ ఏం జరిగింది అనేది వైసీపీ చేస్తున్న విమర్శలు వేరే రకంగా ఉన్నాయి. అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా క్లెయిమ్ చేసుకునే ప్రయత్నమే తప్ప పోనీ వాళ్ళే ఇక్కడే ఉండి మీరంటే అందరినీ కలిపినట్టుగా వెళ్ళే ప్రయత్నం అయితే ఏం కనిపించట్లేదు కదా. అది జరిగే పని జరగాలి. నేను అనేది అదే. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళల్లో వీళ్ళ స్వార్థం కోసం చేసుకుంటే రేపు మూతపడ్డాక ఈ పాపంలో మనం కూడా అంటే మూతపడ్డం కాదు, ముందైతే అమ్మకానికి పోతే అమ్మకం వల్ల ఇప్పటికిప్పుడు ఉపాధి ఏం కాదు, ఏదైనా ఉపాధి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కార్మిక సంఘాలైనా రాజకీయ పార్టీలైనా ప్రజలకి సింపతి లేదు ప్రభుత్వ రంగ సంస్థల మీద.
కానీ మీకు తెలుసు దాని ఇంపార్టెన్స్ ఎంతో. విశాఖ స్టీల్ ప్లాంట్ నేను మిగతా ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో అయితే మాట్లాడు, బ్యాంకింగ్ రంగం గురించి అయితే మాట్లాడు, బట్ ఎల్ఐసి ఒకటి ఇదొకటి, ఈ రెండింటిని ప్రైవేట్ పరంగా కాకూడదు. ఈ రెండు కూడా ప్రజల పాత్ర ఎక్కువ ఉంది వీటిట్లో, కాబట్టి ఈ రెండింటి విషయాల్లో సీరియస్నెస్ అవసరం. ఈ రెండింటిని పోగొట్టుకోకూడదు. దాంట్లో మనకి రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇది అత్యంత కీలకమైనది. ఇందులో వీళ్ళు క్లెయిమ్ ఎవరికాళ్ళు చేసుకొనియండి, కానీ ఫైనల్గా పోరాటం మాత్రం అందరూ కలిసి చేయాలి. మన ఎంపీలందరూ కలిసి కనుక ఉమ్మడిగా కూర్చుని కార్మిక సంఘాలతో కలిసి చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అంటే అవసరమైతే రాజీనామాల వరకు వెళ్ళాలా? రాజీనామాలు అవసరం కూడా లేదు, అందరూ వెళ్ళి వెళ్ళి కూర్చుంటే నాకు తెలిసి పని అవుతుంది. ఎందుకంటే ఎడమెంట్గా ఉండదు, కన్వీనియన్స్ ఉండాలి, కన్వీనియంట్గా చెప్పగలగాలి. కానీ ఇక్కడ మోడీ గారు టూ టైమ్స్ మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే, డిమోనటైజేషన్ దగ్గర నుంచి మనం చూసుకుంటే, నిన్న రైతులు చేస్తున్న ఉద్యమాల దాకా, రైతు చట్టాలు, ఎక్కడ బ్యాక్ స్టెప్ అనేది లేదు మోడీ గారి చరిత్ర. ఏది ఆయన తీసుకున్న డిసిషన్ క్యాన్సిల్ చేయడం, దిగి రావడం ఏది జరగలేదు. ఈ విషయంలో ఎందుకు తగ్గుతారు అనుకోవాలి? అంటే ఇందులో తగ్గడం ఏం లేదు కదా, సరిపుచ్చడమే కదా. సరిపుచ్చడం సర్ది చేయడం. ఇప్పుడు దీన్ని బాగు చేయటమే కదా ఆయన ఉద్దేశం. ఆయన ప్రైవేట్కి ఎందుకు ఇస్తామంటారు బాగు చేయడానికి? ఇప్పుడు ఈక్విటీ ఇచ్చేది అయితే భారం ఎందుకు అవుతుంది? ఇక ప్రస్తుతానికి అయితే బ్యాంకు లోన్సే కదా, గవర్నమెంట్ ఏమి ఇవ్వక్కర్లేదుగా. ఈక్విటీ కిందకు మార్చడం అంటే గవర్నమెంట్ ఏం డబ్బులు పెట్టక్కర్లా. దాన్ని కొంతకాలం పాటు వడ్డీకి సంబంధించినటువంటి సమస్యను బ్యాంకు నుంచి పరిష్కరించడం, అది పెద్ద కష్టం కదా. గతంలో చేసినట్టున్నారుగా, ఒకసారి ఈక్విటీ చేశారు, అదే అనేది చేశారు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ చేసినా మళ్ళీ రాదు అంటే అదే అనేది. అప్పుడు ఏంటి ఎక్స్పాన్షన్ వల్ల, ఎక్స్పాన్షన్ లేకపోయి ఉంటే ఇప్పటికీ ప్రాఫిట్లో కంటిన్యూ అయ్యి ఉండేది. అప్పుడు 5,000 కోట్లు వచ్చింది 3 ఏళ్లలో, ఇప్పుడు ఇంకో 10,000 కోట్లు వస్తుంది, అట్టుండి ఉండేది. అంటే ఐరన్ ఓర్ అనేది సమకూర్చకపోతే నష్టం అనేది కూడా కంటిన్యూ అవుతుంది. ఐరన్ ఓర్ లేకపోయినా కూడా వచ్చింది అప్పుడు లాభం. ఇప్పుడు ఆ లాభం సరిపోదని ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. 5,000 కోట్లు లాభం ఈక్విటీ కిందకి మార్చాక 5,000 కోట్ల లాభం 3 ఏళ్లలో వచ్చింది. అది చాలదు. ఇదే ఇంకా ఎక్స్పాండ్ చేస్తే కనుక 5,000 కోట్లు ఏంటి, 10,000 కోట్లు వస్తుందని ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. దానివల్ల నాశయ్యారు. ఎక్స్పాన్షన్ కరెక్ట్ టైంలో జరిగిపోయి ఉంటే గ్యారంటీ లాభపడి ఉండేవారు. ఎక్స్పాన్షన్ కరెక్ట్ టైంలో జరగల, దానికి తోడు తర్వాత ప్రపంచవ్యాప్త స్టీల్ ధరల్లో మార్పు వచ్చింది. చైనా వాడేది చీప్ అండ్ బెస్ట్ అయింది. కొనుగోళ్లలో సిస్టమ్ మారిపోయింది. అంతకుముందు ప్రతి ఒక్కళ్ళు వీళ్ళదే కొనేవాడు, విశాఖ స్టీలే కొనేవాడు. ఇప్పుడు బోలెడ్ ఆప్షన్స్ వచ్చేసినాయి, ప్రైవేట్ కంపెనీలు బోలెడ్ వచ్చేసినాయి. అవన్నీ వచ్చేటప్పటికి వీళ్ళది పడిపోయాయి. క్వాలిటీ పరంగా ఇప్పటికే అది స్ట్రాంగే, కానీ మనం వెరీ సింపుల్, పాతకాలపు దుస్తులు చాలా గొప్పగా ఉంటాయి, రిచ్గా. చేనేత వస్త్రాలు అద్భుతంగా ఉంటాయి, వాడుతున్నాం అందరం, వాడట్లేదు. ఇప్పుడు సమస్య అదే. ఇప్పుడు ఇది బాగుపడాలి అంటే మాత్రం ముందు ఫస్ట్ ప్రాక్టికల్ థింకింగ్ ఉండాలి. ఇందులో నరేంద్ర మోడీ వెనక్కి తగ్గక్కర్లేదు. తాత్కాలికంగా 100% కాకుండా 49% అమ్మమని చెప్తే చాలు కదా. ఆ 49% డబ్బులు వీళ్ళకే ఇచ్చి దాన్ని ఈక్విటీ కిందకి మార్చుకోండి, మార్చి ఐరన్ ఓర్ ఒకటి ఇవ్వండి. ఈ మూడు చేస్తే ఆటోమేటిక్ పరిష్కారం ఉంటుంది. అంటే మరోసారి రాజకీయ నాయకులు ఎంపీలు అందరూ కలిసి ఉద్యమకారులుగా మారే సమయం ఇప్పుడు వచ్చింది అనుకోవాలి. ఆల్రెడీ జరుగుతోంది. అంటే వీళ్ళు కూడా ఎంపీలు రాజకీయ నాయకులు ఏంటంటే భారతీయ జనతా పార్టీ దృష్టిలో పెట్టుకోవాల్సింది, వాళ్ళకి రాష్ట్రం మొత్తం మీద 70% హోప్ ఉన్నటువంటి ఏకైక ప్రాంతం వైజాగ్. హోప్ ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ సమస్యని పరిష్కరించుకోవాలి. వాళ్ళది స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకుండా ఉంచుకోవాలి. అలా కాకుండా వీళ్ళు కనుక పట్టించుకోకపోయినా, లేదా అధిష్టానం దగ్గర వీళ్ళకి చేత కాకపోయినా, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అనేటువంటిది జనసేన తోక పార్టీగా మిగిలిపోద్ది. అంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాత్ర ఏదో పరిమితం కాకుండా ఒక కీలకంగా పోషించాలి ఖచ్చితంగా. సెకండ్, దాన్ని క్యాష్ చేసుకోవాలి. వాళ్ళ బీజేపీ ఫెయిల్ అయితే దాన్ని వాడుకోకపోతే క్యాష్ చేసుకోగలిగిన శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎలాగా, దాన్ని స్టేట్ గవర్నమెంట్ కింద హ్యాండ్ ఓవర్ చేసుకోవడం. ఇప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ కడిగే ప్లేస్ అక్కడ, ఆ ప్లేస్ ఇంకోళ్ళకి ఎవరికో అమ్ముతామన్నారు, ఇక్కడ పోసుకొని పిలవండి, స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్ తీసేసుకోండి, ఈ మొత్తం మూడు కలిపేసేసి ఐరన్ ఓర్ ఒకటి కొనండి, కొనేసేసి ఓవరాల్గా నడపండి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టండి, బ్యాంక్ లోన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోండి, లోన్ ఈ మొత్తాన్ని కలిపి ఏ ఐరన్ కార్పొరేషన్లో పెట్టి దాని కింద రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోండి, తీసుకుని దీని కిందకి మార్చుకోండి, తద్వారా దీన్ని చేయండి. అప్పుడు శాశ్వతంగా అక్కడ విశాఖలో
ఈయన పేరు ఉండిపోద్ది. ఇప్పుడు మూడవ రాజధాని అదే మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ కంటే కూడా ఇది ఈయన్ని శాశ్వతంగా అక్కడ లీడర్ని చేస్తుంది. అప్పుడు చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. అప్పుడు చంద్రబాబు గారు వాజ్పేయి చేసిందని ఆయన ఆయన పేరు క్లెయిమ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈయన క్లెయిమ్ చేసుకోవడానికి వీలవుద్ది. అది ఫెయిల్ అయితే బీజేపీ తర్వాత హయ్యెస్ట్ దెబ్బ తినేది ఉత్తరాంధ్రలో వైసీపీనే. తన రాజకీయ ఉనికి కోసం అన్నా సరే జగన్మోహన్ రెడ్డి కూడా సీరియస్గా తీసుకుని చేయాలి. ఇద్దరు ఖచ్చితంగా ఇద్దరు చేయాలి. ఫస్ట్ హయ్యెస్ట్ 100కి 80% లేదా 70% అనుకుందాం. 70% రెస్పాన్సిబిలిటీ బీజేపీది ఉంది, 30% రెస్పాన్సిబిలిటీ వైసీపీది ఉంది. మిగతా పక్షాలు కేవలం దాంట్లో పాత్రధారులు అంతే, సూత్రధారులు వీళ్ళిద్దరే. రైట్, చూద్దాం మొత్తానికి స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు చొరవ తీసుకునే అవకాశం ఉంటుంది. అదే టైంలో కేంద్ర ప్రభుత్వం కూడా మరొకసారి తీసుకున్న నిర్ణయం మీద పునరాలోచించే ఛాన్స్ ఏమైనా ఉంటుందా, ఏం జరుగుతుందనేది వేచి చూడాల్సిన అంశం. ఇది వాళ్ళ వీకెండ్ విజన్ ఇస్తాయి.